49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన మనిషి అన్నట్లు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని దెబ్బలు తగిలినా ఎంత గొప్ప కుటుంబంలో జన్మించినా నందమూరి వంశానికి వారసుడైన ముందుగా మనిషిలా ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తి నందమూరి తారకరత్న. డౌన్ టు ఎర్త్ అనే దానికి చక్కటి నిదర్శనం తారకరత్న. ఏ వయసులో ఎలా ఉండాలో అలాగే ఉండేవాడు తారకరత్న. అల్లరి చేయాల్సిన వయసులో అల్లరి చేశాడు. పెళ్లి చేసుకుని హుందాగా గౌరవంగా బతికాడు. సినిమాల్లో నటించే సమయంలో పెద్దలతో తోటివారితో గౌరవంగా ఉంటూ తాతగారి పేరు నిలబెట్టేవాడు. తన మాటల్లో చేతల్లో నందమూరి వంశానికి వారసుడినన్న గొప్పలు చూపించేవాడు కాదు, అందరితో సౌమ్యంగా ప్రవర్తించేవాడు. కాలేజీ చదివే రోజుల్లోనూ తాను ఎప్పుడూ నందమూరి వారసుడినన్న విషయం చెప్పుకోలేదట. సినిమా ఫెయిల్ అయినప్పుడు సాధారణంగా ఎవరికైనా కాస్త నిరుత్సాహంగా ఉంటుంది, అంతే తప్ప ఎప్పుడూ ఫెయిల్యూర్ గురించి ఆలోచించేవాడు కాదు. చేతుల్లో సినిమాలు లేకపోయినా ఆర్థికంగా కష్టాలు వెంటాడినా ఏమాత్రం చలించలేదు. కుటుంబానికి దూరమైనా కుంగిపోలేదు. అభిమానులను ప్రజలను ఆదరించడం, కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండడం బాగా తెలిసిన వ్యక్తి తారకరత్న. అందుకే ఆయన జీవితంలో ఇప్పటి వరకు ఒక్క కాంట్రవర్సీ కూడా కనిపించదు. ఎవరితో వివాదం పెట్టుకోవడం తారకరత్నకు తెలీదు. ఆయన ఎంతో మృదు స్వభావి అని కుటుంబ సభ్యులే కాదు అభిమానులు కూడా చెప్తారు. పెళ్లి విషయంలో కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా, ఆర్థిక కష్టాలు ఇబ్బంది పెట్టినా, కష్టాలు కలకాలం ఉండవని నమ్మే వ్యక్తి తారకరత్న. తన ఇబ్బందుల గురించి ఎప్పుడూ బయటికి చెప్పుకునేవాడు కాదు. లైఫ్లో సినిమాలు నిరాశపరిచిన మాట వాస్తవమే, అయినప్పటికీ అది మాత్రమే లైఫ్ కాదని చెప్పేవాడు. సక్సెస్ను ఫెయిల్యూర్స్ను ఒకే రకంగా తీసుకోవాలని తన కుటుంబం నుంచి నేర్చుకున్నానని చెప్పేవాడు నందమూరి తారకరత్న. ఏ పని చేసినా ఇష్టంతోనే చేస్తాడు. ఇష్టం లేకపోతే అసలు దాని గురించి ఆలోచన కూడా చేసే అలవాటు లేదు అతనికి. అయితే తన ఇష్టంతో చేసే ఏ పని వల్ల కూడా ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాడు. అయితే తాతగారి పేరు తెచ్చే పనులు మాత్రం చెయ్యొద్దనే కండిషన్తో ఇంట్లో వారు కూడా తారకరత్నకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే నడుచుకునేవాడు తారక్. అందుకే పెళ్లి విషయంలో తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇష్టం లేక దూరంగా ఉన్నాడు. సీనియర్ ఎన్టీఆర్కు జూనియర్ ఎన్టీఆర్ అన్న తారకరత్నన్న చాలా ఇష్టమట. అందుకే ఇద్దరికీ ఆయన పేరు కలిసి వచ్చేలాగా పేర్లు పెట్టారు. అంత గొప్ప వ్యక్తి తాతగారికి చెడ్డ పేరు తెచ్చే పనులు కల్లో కూడా చేయనని చెప్తూ ఉండేవాడు. అందుకే తారకరత్నకు ఇటు కుటుంబంలో అటు ఇండస్ట్రీలో డౌన్ టు ఎర్త్ పర్సనల్గా ఎవరిని నొప్పించని వ్యక్తిగా మంచి పేరుంది.